ఆ సినిమాకి ముందు కూడా చాలా గోడలు దూకాము, ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ వెనకాల చాలా వెనకాల తిరిగాము. అండ్ తన ఎమోషన్ అయితే నాకు గుర్తుకొచ్చినాయి అన్ని, నేను ఎందుకు తను అంత ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పి. నా ఫిల్మ్ అంటే ఆకన్న ముందు చాలా కష్టపడ్డాం ఇద్దరం, చాలా మంది ప్రొడ్యూసర్లు వెనకాల తిరిగాము. సో అదే అన్నారు, నీకు మార్కెట్ లేదు, మీ హీరోకి మార్కెట్ లేదు, వీడిని ఎందుకు పట్టుకుని తిరుగుతున్నావు, వేరే పెద్ద హీరో నువ్వు తీసుకురావచ్చు కదా అనేవారు. బట్ ఏంటంటే నాకు తన కష్టం తెలుసు, తన టాలెంట్ తెలుసు, తన సినిమా మీద ఎంత ప్రేమ అంటే తెలుసు, అలాంటిది తనతో చేయలేకపోతున్నానే అని చెప్పి చాలా చాలా ట్రై చేసి ఇంకా ఫైనల్గా హ్యాడ్ టు మూవ్ ఆన్ అండ్ ఆ చేయడం జరిగింది. తను అసలు ఎంత కష్టపడతాడో సినిమాల గురించి అసలు నేను చెప్పలేనండి. అంటే మార్నింగ్ లేచిన సెకండ్ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సినిమా తప్పితే వేరే అవకాశమే లేదు, ఏది లేదు. ఎప్పుడు నేను వేరే మ్యాటర్ మాట్లాడుకోలేదు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకోలేదు, దేని గురించి మాట్లాడుకోలేదు. సో ఓన్లీ సినిమా సినిమా సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. నేను వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. సో అంటే లైక్ తను బాధపడతామంటే నాకు గుర్తుకొచ్చినాయి అనమాట అవన్నీ కూడాను, మేము పట్టిన కష్టాలు. సో ఐఎమ్ షూర్ ఆ ప్రొడ్యూసర్స్ అందరూ ఎవరైతే మద్దగా చేసుకుంటూ వచ్చాం, తను కూడా ఎక్కడ యాక్టింగ్లో ఓవర్ బోర్డ్ వెళ్లకుండా, తను కూడా అనమాట ఒక 20 మందిని కొడదాం తేజు అంటే కనుక 20 మంది నేను కొడతాను అమ్మరేమో బ్రో అనేవాడు. సో ఆ రియాలిటీలో ఉంటూ అండి, అంటే కోవిడ్ ఏమి పట్టించుకోకుండా సినిమా బాగుంటే ఎక్కడ నిలబెడతారనేది అర్థమైంది. సో డెఫినెట్గా అంటే ఈ సినిమాతో చాలా బాధ్యత బరువు ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయిందండి. అంటే ఇంత సినిమా చేసిన తర్వాత ఇంతకంటే బెటర్ కాంటెంట్తో రావాలి జనాల ముందుకు మళ్ళీ అనే ఒక ఫియర్ పెట్టేసింది జాంబీ రెడ్డి నాలో. రాబిన్ ఇరక్కొట్టేసావు, థ్యాంక్స్ అలాట్. అసలు ఆ ఎలివేషన్ మ్యూజిక్లు నా మీద పడుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి రాబిన్, థ్యాంక్స్ అలాట్. ఐ నెవర్ ఇమాజిన్ సంథింగ్ లైక్ దిస్ వుడ్ హ్యాపెన్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం.